Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Namaste. Welcome to iDream. Suspense thriller lo nadichina Titan rescue operation mugisindi. Aasalu aaviraiyayi. Anukunnade jarigindi. ఆ ఐదుగురు సందర్శకులు ప్రాణాలతో బయటపడాలని ప్రపంచ దేశాల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. అవును, మీరు విన్నది నిజమే. టైటానిక్ షిప్ను చూసి వచ్చేందుకు వెళ్లి గల్లంతైన టైటాన్ అనే మినీ జలాంతర్గామి పైలట్, దానిలోని పర్యాటకులు జలసమాధి అయినట్లే. ఈ విషాదకర ఘటన ఇప్పుడు ప్రపంచ దేశాలని కలిచివేసింది. ఓషన్ గేట్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి స్టాక్టన్ రష్ను, ఆయనతో పాటు వెళ్లిన షర్జాద దావూద్, సులేమాన్ దావూద్, హమేష్ హార్డింగ్, పాల్ హెన్రీ నార్గ్లెట్ ప్రాణాలతో లేరని గురువారం అర్ధరాత్రి సమయంలో ఓషన్ గేట్ ఎక్స్పెడిషన్ సంస్థ ప్రకటించింది. ఎప్పుడో వందేళ్ల కిందటి కథ ఇది. ప్రపంచంలోనే పెద్ద ఎత్తున భద్రతతో భారీ బడ్జెట్తో ఏర్పాటు చేసిన షిప్ టైటానిక్. ప్రమాదవశాత్తు అది అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. వేల మంది ప్రాణాలు సముద్రంలోనే కలిసిపోయాయి. ఇన్నేళ్ల తర్వాత అదే రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు అదే హిస్టారిక్ షిప్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన సందర్శకులు జలసమాధి అయ్యారు. ఈ కథ కూడా విషాదంగా ముగిసింది. టైటానిక్ షిప్ శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన టైటాన్ మినీ సబ్మెరైన్ కథ విషాదంగా ముగిసింది. పీడనం తీవ్రత పెరగడం వల్ల సబ్మెరైన్ పేలిపోయి అందులోని ఐదుగురు పర్యాటకులు మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ తాజాగా ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించినట్టు పేర్కొంది. టైటానిక్ నౌక సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. తక్షణమే బాధిత కుటుంబాలకు దీని గురించి సమాచారం ఇచ్చినట్టు యుఎస్ కోస్ట్ గార్డ్ రియర్ అడ్మిరల్ జాన్ మోగర్ తెలిపారు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో 111 ఏళ్ల కిందట మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో గత ఆదివారం న్యూఫౌండ్లాండ్ నుంచి ఈ సబ్మెరైన్ బయలుదేరింది. ఇందులో పాకిస్తాన్ బిలియనీర్ షహజాద దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమేష్ హార్డింగ్, ఫ్రెంచ్ నేవీ మాజీ అధికారి పాల్ హెన్రీ, ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్లు ప్రయాణించారు. బయలుదేరిన కొద్ది గంటల్లోనే సబ్మెరైన్తో రాడార్కు సంబంధాలు తెగిపోయాయి. దీంతో గల్లంతైన సబ్మెరైన్ ఆచూకీని గుర్తించడానికి కెనడా, అమెరికా కోస్ట్ గార్డ్ దళాలు రంగంలోకి దిగి 3 రోజుల పాటు ముమ్మర గాలింపు చేపట్టాయి. అందులో 30 గంటలకు సరిపడే ఆక్సిజన్ నింపగా అత్యవసర పరిస్థితుల్లో 96 గంటలకు సరిపడేలా ఏర్పాటు ఉండడంతో సమయం గడిచే కొద్దీ ఉత్కంఠగా మారింది. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 7 గంటల వరకు ఆక్సిజన్ సరిపోతుందని నిపుణులు అంచనా వేశారు. మంగళవారం నుంచి టైటాన్ తప్పిపోయిన ప్రాంతంలో కొన్ని శబ్దాలు వినిపించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ తెలిపింది. దీంతో రెస్క్యూ సిబ్బంది అక్కడ గాలించినా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అయితే ఆ శబ్దాలు టైటానిక్కు సంబంధించినవి కావని తర్వాత పేర్కొంది. గురువారం సాయంత్రం రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ సహాయంతో టైటానిక్ నౌకకు సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటన విడుదల చేసింది. కాగా కార్బన్ ఫైబర్ టైటానియంతో తయారు చేసిన మినీ జలాంతర్గామి పొడవు 6.7 మీటర్లు. ఒక పైలట్ సహా ఐదుగురు కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ జలాంతర్గామి గరిష్టంగా 4000 మీటర్లు అంటే 1320 అడుగుల లోతు వరకు ప్రయాణించేలా రూపొందించారు. ఓషన్ గేట్ అధికారిక వెబ్సైట్ ప్రకారం సబ్మెరైన్ వ్యవస్థ సిబ్బంది ఆరోగ్యాన్ని ట్రాక్ చేసింది. సురక్షితంగా ఉపరితలంపైకి తిరిగి రావడానికి తగినంత సమయంతో ముందస్తు హెచ్చరికలను పైలట్కు అందించింది. టైటానిక్ నౌక వైపు ప్రయాణం ప్రారంభించిన సుమారు 1:45 తరువాత ఉపరితలంపై ఉన్న నౌకతో సంబంధాలు తెగిపోయిన తర్వాత ఎటువంటి సందేశాలు అందలేదు. దీంతో 4 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టిన అమెరికా కోస్ట్ గార్డ్ తొలుత కొన్ని శకలాలున్న ప్రదేశాన్ని గుర్తించింది. ఆ నౌక దగ్గరలోనే ఇది పేలిపోయిందని ఆ తర్వాత తెలిపింది. దానిలో ఉన్న వారెవరూ సజీవంగా ఉండే అవకాశం లేదని ధృవీకరించింది. దీంతో ఈ కథ విషాదంగా ముగిసింది.